హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇవాళ ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అండి. జనరల్ విషయాలు ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. కారణం ఏంటంటే, అందరూ బాగుండాలి, నాకు చేతనైంది చెప్పాలి, తెలిసింది తెలుసుకుని ఇలాగా దానికోసం కొంత ప్రయత్నం చేస్తున్నాను. సరే, అయితే ఇప్పుడు ఏమిటంటే, కొత్తగా రీసెంట్గా తెలిసిన విషయం, కొత్త కొత్త విషయాలన్నీ వస్తున్నాయి. ఇది దీని ప్రధాన కారణం ఏమిటి అంటే, మరణాల సంఖ్య పెరుగుతున్నమాట వాస్తవం అని చెప్పి తెలుస్తోంది. దీనికి కారణం ఏమిటి అంటే, కరోనా వ్యాప్తి పెరుగుతోంది. రోజు రోజుకి వేల నుంచి లక్షలకి కోట్లకి పెరుగుతున్నాయి. అలాగే మరణాలు కూడా బాగానే పెరుగుతున్నాయి. గతంలో కంటే మరణాల రేటు పెరిగిందని చెప్పాలి. గతంలో అంటే వ్యాక్సిన్ లేదండి, ఆ భయం ఒకటి ఉండేది. తర్వాత ఏమో లాక్డౌన్ ప్రకటించడం, తర్వాత ఏమో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, పరదేశాలలో మరణాల సంఖ్య చూసి కొంత భయపడడం, ఇవన్నీ కూడా కారణమై కంట్రోల్లో ఉండడంతో వ్యాధి భారతదేశంలో పెరగకుండా అదుపులో ఉంది. తర్వాత క్రమేపీ ఇక వ్యాక్సిన్ వచ్చిన దగ్గర నుంచి అందరికీ మనోధైర్యం వచ్చింది. అలాగే డ్యూటీలకి తప్పదు కదా వెళ్ళిపోతున్నారు. దాంతో ఏమైందంటే, ఒక్కసారిగా కేసులన్నీ పెరుగుతున్నాయండి. కరోనా వ్యాప్తి బాగా పెరిగిపోయింది. దీనికి కారణం ఏమిటంటే, నిశ్చితంగా పరిశీలిస్తే మాస్కులు ధరించకపోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం, తర్వాత శానిటైజర్ వాడకపోవడం, ఇక సమూహంగా ఉండడం కేసులు పెరగడానికి ప్రధాన కారణం. ఆ కేసులు పెరగడంతో అవలేదండి, హాస్పిటల్స్ తగిన బెడ్స్ లేకపోవడం, అంబులెన్స్ల కొరత, అలాగే ఆక్సిజన్ సిలిండర్ల కొరత, వ్యాధి తీవ్రత కారణమవుతున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు గతంలో కంటే కొత్త కొత్తగా రూపాంతరం చెందుతూ కరోనా కొత్త కొత్త లక్షణాలను చూపిస్తుంది. పూర్వం అయితే కేవలం లంగ్స్ మీదే చూపించేదండి, ఇప్పుడు జీర్ణ వ్యవస్థ మీద, ఇంకెక్కడ పడితే అక్కడ చూపిస్తుంది. దాంతో ఆకలి మందగించడం, వాసన తెలియకపోవడం, ఊపిరి పీల్చడం కష్టంగా ఉండడం, దగ్గు జలుబు జ్వరం విరోచనాలు తలనొప్పి ఇలాంటివన్నీ లక్షణాలు కనిపిస్తున్నాయండి. ఏది ఏమిటో కూడా తెలియట్లేదు. పాత రోజులు గుర్తుకు తెస్తున్నాయండి. మళ్ళీ భయాందోళన గురవుతున్నారు. ఇదైతే వాస్తవం. మహారాష్ట్ర అయితే రాత్రిళ్ళు కర్ఫ్యూ పెట్టేసిందండి. ఏమీ కాదు అనే నిర్లక్ష్య ధోరణి వద్దు. ఆలస్యం చేస్తే కేసులు పెరగడానికి అవకాశం ఉంటుంది. అటు ఆర్థికంగా, ఇటు మానసికంగా, అటు శారీరకంగా ఆందోళన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆందోళన చెందడంతో పాటు ఇబ్బందులు పడ వ్యాక్సిన్ తప్పనిసరిగా 2 డోసులు వేసుకోండి. అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంచే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి. అవసరమైతే తప్పిస్తే బయటికి వెళ్ళకండి. అప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరిస్తే కొంతవరకు అదుపు చేయొచ్చండి. అలాగే శానిటైజేషన్ ఎప్పటికప్పుడు చేసుకోండి. వ్యక్తిగత శుభ్రతను పాటించండి. ఏది ముట్టుకున్నా సరే శుభ్రంగా చేతులు కడుక్కోండి. అలా వ్యక్తిగత శుభ్రతను పాటించండి. అలాగే అలా చేస్తే కేసులు తగ్గుముఖం పడతాయి. ఇక ఫంక్షన్లు, శుభ అశుభాలన్నిటికీ కూడా నప్పులు స్టాప్ పెట్టండి. అలా చేస్తే కేసులు పెరగకుండా ఉండడానికి కారణం అవుతుంది. తర్వాత అన్ని జాగ్రత్తలు పాటించండి. సరే, కేంద్ర ప్రభుత్వం వారు ఆక్సిజన్ సిలిండర్లని ట్రైన్ల ద్వారా ఒక బోగీని ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాలకు పంపిస్తున్నారండి. అలాగే ఇంకో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని అదుపు చేయవచ్చు. అవేమిటంటే, వసతి సౌకర్యాలు ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఆక్సిజన్ తయారు చేసేవి చేయడానికి అనుమతిస్తే ఈ సిలిండర్ల కొరత కొంతవరకు తగ్గి ప్రాణహాని తగ్గుతుందండి. అలాగే ఎక్కువ సిలిండర్ను ఉత్పత్తి చేస్తే, తయారీకి అనుమతిస్తే కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎక్కువ సిలిండర్ను ఉత్పత్తి చేసి మరింత ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా చేస్తుంది. అలాగే జల వాయు మార్గ రోడ్డు మార్గాల ద్వారా, అంటే విమానాలు, హెలికాప్టర్లు, తర్వాత ఏమో నీటి ద్వారా వచ్చే వాహనాలు ఉంటాయి కదా, ఓడలు అవి ఇవి, వాటి ద్వారా కూడా పంపిణీ చేస్తే కొంతవరకు ఆక్సిజన్ కొరత తగ్గుతుందండి. వైరస్ను అదుపు చేసి మరణాల సంఖ్య పెరగకుండా చేయొచ్చు. తర్వాత హోమ్ క్వారంటీన్లో డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, హోమ్ క్వారంటీన్ బెడ్స్ లేకపోవడంతో మీరు ఇంటి పట్టునే ఉండండి, మేము మందులు చెప్తూ ఉంటాం, మేము చెప్పినట్టు మీరు ఫాలో అయిపోండి అని చెప్తున్నారు. అది కూడా కొంత మానసికమైన ఆందోళన రాకుండా ఉండడానికి కారణమవుతుంది. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య ఉంటున్నారు కదా. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, కుటుంబ సభ్యులు చూసుకుంటూ ఉంటారు, డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు, ఆన్లైన్లోనే వ్యవహారం జరుగుతూ ఉంటుంది కాబట్టి బయటికి రావాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆన్లైన్లో ఒకవేళ స్నేహితులు బంధువులు దగ్గరగా లేని పక్షంలో, ఏ జాబ్కో దూరంగా ఉన్న వాళ్ళకి వస్తే
అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆన్లైన్లో ఆర్డర్స్ ఇచ్చేసుకుని మందులు, తర్వాత హెల్త్ డ్రింక్స్, పళ్ళు, కూరలు ఏం కావాలంటే అవి తెప్పించుకుని వాటిని వాడుకోవడం వల్ల ఈ వైరస్ నుంచి జయించవచ్చు. మనోధైర్యంతో అడుగులు ముందుకు వేయండి, ఏం భయం లేదు. ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ని జయించడం పెద్ద కష్టమేమీ కాదు. ఓకేనా? థ్యాంక్ యూ.